అందరికీ నమస్కారం ఎస్విఎస్ గోల్డెన్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అనుముల మండలం నాయుడుపాలెం విలేజ్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ క్యాంప్ పరిధిలో ఉన్నాం ఇక్కడ రైతులు రామారావు గారు చిరంజీవి గారు సీ డ్రిల్ పద్ధతిలో మెట్ట పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తున్నారు ఈ పద్ధతిలో వ్యవసాయం ఏ విధంగా చేయాలి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేది వారి మాటలో తెలుసుకుందాం సీడ్ డ్రిల్ యంత్రం ఏ విధంగా పనిచేస్తుందో నల్లగొండ జిల్లా అనుముల మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన నా మిత్రుడు గన్ని శ్రీనివాస్ వివరిస్తారు ఈ మిషన్ పనితీరు అనేది రైతులు ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే దీని గురించి ఏమంటే ఈ ఈ మిషన్లో ఈ డైరెక్ట్ సీడింగ్ మిషన్లో అక్కడ ఒక సెంటర్లో ఒక వీల్ ఉంటుంది దాన్ని ఎప్పుడైతే కల్ కల్టివేట్ మిషన్ కిందికి ఆన్ ఆ వీల్ నుంచి ఒక చైన్ ద్వారా షాప్ట్ తిరుగుతుంది ఈ షాప్ట్ నుంచి ఈ చైన్ ద్వారా ఒకటి ఫెర్టిలైజర్ బాక్స్ రెండు మన వచ్చేసి సీడ్ బాక్స్ ఫర్టిలైజర్ బాక్స్ ఇది ఈ ఫర్టిలైజర్ అనేది ఒక్కొక్క కల్ ఒక్కొక్క నాగలకి కింద పైపు పైపు ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది ఒకటేమో సీడ్ బాక్సు ఒకటి ఫర్టిలైజర్ బాక్సు ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఒక చెయిను ఈ రెండు వీళ్ళని తిప్పడం జరుగుతుంది ఇవి ఒక కౌంట్ ప్రకారం ఈ ఫర్టిలైజర్ ఏమో ఈ ఈ చక్రాల్లో ఉండే ఈ ఈ ఈ ద్వారా ఫర్టిలైజర్ ఎంత పైపులో జారబిశాలనేది ఒక పద్ధతి ఇది ఇది డిజైన్ చేయడం జరిగింది రైతుకి ఇక్కడ ఫర్టిలైజర్ కూడా అంత సమానంగా వేయడానికి ఒక ఈ పత్తిలు లాగా ప్లాస్టిక్ ప్లేట్లు ఉన్నాయి సమానంగా ఎరుగు పడడానికి ఒక ఛాన్స్ అనమాట ఈ విధానంలో రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రై ఈ పైపులోంచి ఒకటి ఫర్టిలైజరు ఒకటి సీడ్స్ ఈ సీడ్ ఏమవుతుందంటే ఇక్కడ గేర్ల ద్వారా బాక్సుల్లోంచి విత్తనాలను లిఫ్ట్ చేస్తూ మనకి ఎన్ని కావాలి మూ ఒక నాలుగు విత్తనాలు ఈ ట్రాక్టర్ వెళ్ళే స్పీడుకి అనుసంధానం చేయబడి ఈ ఈ వీల్ ద్వారా ఈ వీల్ ద్వారా ఈ చక్రంతో ఆ నాలుగు నుంచి ఐదు గింజలు ఒకసారి జారవేర్చడం జరుగుతుంది అది డైరెక్ట్ సాల్లో పడటం అన్నమాట డ్రమ్ సీడర్లో ఎరువులు ధాన్యం సరిపడా నింపుకున్న తర్వాత సీడర్ నేలకు తాకే విధంగా చూసుకుంటూ ట్రాక్టర్ను స్టార్ట్ చేయాలి ప్రతి కల్టివేటర్కు ఒక పైపు నుంచి ధాన్యం మరో పైపు నుంచి ఎరువును ఈ సీడర్ జార విడుస్తుంది ఒక వ్యక్తి సీడర్ని ఫాలో అవుతే మంచిది ఎందుకంటే డ్రమ్ సీడర్ యంత్రం ద్వారా నేలలోకి ఎరువులు ధాన్యం కరెక్ట్గా పడుతున్నా లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ నేలలో తేమ ఎక్కువగా ఉన్నట్లయితే సీడ్ ఎరువులు వచ్చే పైపులోకి మట్టి చేరే అవకాశం ఉంది సీడ్ ఎరువులు వచ్చే పైపుల్లోకి ఒకవేళ మట్టి చేరినట్లయితే రైతు గమనించి స్క్రూడ్రైవర్తో కానీ కట్టె పుల్లతో కానీ ఆ మట్టిని తొలగించాలి రామారావు గారు ఏమంటే మనము ఈ మెత్త విధానంలో వరి సాగు దానిలో మీరు భూమిని ఎలాగా సన్నద్ధం చేసుకున్నారండి దీనికి వర్షం ముందు వర్షం పడినప్పుడు ఎరవాలు వేసేసానండి రెండు చాలా ఎరవాలు ఆ ట్రాక్టర్ తోనే వేసేసి ఇంక ఈ ఈ పని చేద్దామని ముందు నుంచి అప్పుడు అనుకున్నాను అనుకుని బ్లేడ్ తల్లి కొద్ది కొద్దిగా ఇగో ఈ గళ్ళు గట్ట కట్టారు పోసేసి అంటే నీరు నిలబడ్డానికి ఆ నాకు అసలు అనాక మట్టి అందులో తీయక్కలేక అవసరం లేకున్నా ఒక రెండు లీటర్ల మందు ఎనిమిది ఎకరాలకు జట్టు కొట్టేసాను గట్లకి కలుపు పెరకుండా గడ్డి పట్టుకుండా ఇంకంతే తర్వాత మళ్ళీ ఒకసారి గాడలు బ్లేడ్ గాడలు అది కూడతాను మూడోసార్లు వేసిన మూడోసార్లు వేసారు ఇగో ఇప్పుడు రోటోటర్ వేసేస్తాం వేసేస్తాం అండి వేసారు అంతే రోట వేట వేసిన తర్వాత అయిపోతుంది అంటే ఈ మన్ని ఓ వింటాక మనీయాత్రంలోనే గాడాల కనపడతలేదు కదా చదువుగా ఉండడం వల్ల అనేది అనేది ఎలా మనకు అర్థం అవుతుంది అది ఇతరంలో అయితే మాత్రం వేసింది చూసి వచ్చే నేను ఇది చేస్తున్నాను ఆ నిరుడు వేసాను నిరుడు వేసిన దానికి ఏడు దీంతో వేసిన దానికి ఇత్తనం ఆ వాతావరణం కూడా మంచి అనుకూలించిందండి ఏడు అంటే ఎక్కువ వర్షం పడలేదు అలాగని వర్షం లేకుండా లేదు ఉక్కు గింద కూడా బీరకుండా మొత్తం మొలం ఒత్తి అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నేను అయితే మనం నార్మడి పోసి దుక్కు దున్ని ఈ ఈ పద్ధతిలో దానికి దీనికి అంటే దానికి దీనికి ఏమన్నా మీరు పోలికలు ఏమన్నా ఇదేముందండి ఇది ఇది ఐసాయం చేసినట్టు ఏమో చేయిపోయాను అయిపోతుంది అయిపోయింది ఇంకా ఇంకా ఏమన్నా వర్షం కూలోళ్ళతో కూడా మీకు ఇబ్బంది దాన్ని కూలోళ్ళు రేపు మందు కొట్టుకోనా సాయం మార్చి ఉంటే ఆ రకాలు కొట్టేస్తాను దాంట్లో ఇబ్బందులు ఉన్నాయా మీకు ఎక్కడ ఇబ్బంది చీర ఇక్కడ లేబర్ ఇదివరకు కుట్రలో ఉండివారు అవును ఇప్పుడు ఆటోల మీద ఆ ఊరు ఈ ఊరు వస్తున్నాడు ఈ ఊరు ఆ ఊరు వస్తున్నాడు అక్కడేమో పోలీసు వాళ్ళు ఆపేసారు అంటున్నారు ఈ రకం ఇబ్బందులు తీరా మనీ వచ్చి నార్పీకి వాహనం అనుకోండి మళ్ళీ పోవాలి ఆటో ఛార్జ్ వాళ్ళు వాళ్ళు వస్తారు అలాగని మేమేం చేసాం ముగ్గురు మనుషులు పెట్టుకున్నాం నార్మోచి వాళ్ళని వాళ్ళేమో పోలీసు వాడు ఆపేసేటప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇక్కడ కూల్ మనం కట్టి కట్టించేవాడు రైతుకి ఏ రకంగా ఉపయోగపడుతుందండి ఇది ఇప్పుడు సింపుల్ కదండి అసలు నలుగురు లేదు వ్యవసాయం చేసినట్టు లేదు చేసుకున్నాం ఇది వేసేసాం ఇంకా ఎల్లుండి ఎప్పుడు ఆటలు ఎల్లుండి ఒకసారి కొత్త మొలిచక మందు కొట్టుకుంటాం మళ్ళీ కలుపు ఉంటే కొడతాం కలుపు లేకపోతే మామూలు మన వ్యవసాయం చేసుకోవటం సాంప్రదాయంగా నారుమడి పోసి దాన్ని పీకి ఈ గట్లు వేసి దానికి దమ్ము చేయడం ఇదంతా ఒక పెద్ద దానికి దీనికి చూసుకుంటే అసలు ఓ పావలా వంతు అసలు పని లేనట్టు ఇది ఒక పావుల వంతు రూపాయి అయ్యేది ఒక పావులా ఖర్చు ఎటువంటి ఖర్చు లేదనమాట దీనికి దానికి దీనికి ఎంత తేడా అవుతుంది మీకు అసలు ఎకరాకి నాటేసే వరకు ఎంత తేడా వస్తుంది పన్నెండు కేజీలు వడ్లు దానికండి ఎనిమిది కేజీలు దీనికండి ఎంత తేడా అవుతుందో చూడండి నాలుగు కేజీలు అది నార్మల్ దుంతానికి వచ్చినప్పుడే సేమ్ దుఃఖైపోతుంది ఇంక మనీ బండి ఇంటికి లక్క లాక్ ఇదే చేయాలండి వరాలు తీసుకోవాలా వరాలు తీసుకున్నాక మళ్ళీ ఆ నాటు వాళ్ళు వచ్చాక మళ్ళీ ఎరవాల్ చేయాలో సాల్వ్ చేయాలో గడ్డి వస్తాయి పద్ధతిలో మీరు నాటేయడానికి మీకు ఆరు ఐదు నుంచి ఆరు వేలు అవుతుందండి ట్రాక్టర్ కానీ తాటరకా అండి తాటరక ఐదు వేలు అవుతుందండి మొత్తం మనకి నాటికి ఐదు వేలు అండి ఐదు వేలు పదివేలు విత్తనాలకి పన్నెండు కేజీలు అంటే మీకు పన్నెండు వందల విత్తనాలు అంటే ఇంకా అయ్యి ఓటే చూసుకోండి ఒక రెండు కేజీలో మిగులుతుంది అనుకోండి అదే నాలుగే మీకు పన్నెండు వేలు అంటే పదమూడు వేలు అవుతుంది అవుతుందండి అయితే ఈ విధానంలో మీరు ఒక సొంత ట్రాక్టర్ గానీ లేదంటే కిరాయికి పెట్టి కిరాయే పెట్టాను అనుకోండి ఎక్కడాక ఇప్పుడు మూడు వేలు దానికి దీనికి ఒక పన్నెండు వందలు వేసుకో నాలుగు వేల నరతుందండి రామారావు గారు మీరు ఈ సీడ్ డ్రిల్ లో వేసుకుంటారు అవును మొలకొస్తుంది అవును అంటే ఒక తడి పెట్టుకున్న తర్వాత ఈ పదుల్లో ఈ కలుపు సంబంధించిన పాత ఉంటాయి కదండి అవి ఏ విధంగా మీరు నివారణ చేస్తారు పాత గడ్డి ఎంత ఒబ్బుడి చేసుకుంటే అంత సుఖపడతాడు అండి రైతు మెట్టదు బానుకోవాలి బా దూనుకోవాలండి బా మొలక వచ్చింది అనుకోండి బాగా ఏ మాత్రం వచ్చాక రెండు అంగులాలు వచ్చాక ఒక్కసారి అసలు మడిచి తెలపలేకుండా కొట్టుకుంటే నూటికి నూరు నీళ్ళ మందు స్పేరు స్పేర్ చేసేస్తే ఏంటైనా ఒక్క పోస తప్పిపోయినా మళ్ళీ మనీ సిగిరిసి లేకుండా ఇంకోసారి కొట్టుకుని మడిషి అట్ట పడకుండా మామూలు పద్ధతిలో నా సాంప్రదాయ పద్ధతిలో నాటికి దీనికి మీరు పెరుగుదల ఏమైనా తేడా ఉందండి నాటికి దీనికి పెరుగుదల ఏం తేడా లేదండి అది నాటు వేసాక ఒక పదిహేను రోజుల తర్వాత కానీ పిలక కట్టడానికి అవకాశం లేదు లేదు ఇది పుట్టిన కానించే ఈ ఈతలో పలసలకు ఉంది కాబట్టి పిలక కట్టుకొస్తుంది అంటే మనం ఫర్టిలైజర్ కూడా దీంతో పాటు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కాబట్టి అది ఏమవుతుందంటే మనం నాటేసిన తర్వాత పది రోజులకి వేయడం జరుగుతుంది అండి పది రోజుల దాకా మనం ఎంత వేసేసినా తీసుకోదండి అంటే అనేది ఏరు అనేది నాటుకున్నాక పిలక కట్టే టైం వస్తే పది రోజుల తర్వాత పిలక అంతే అది ఒక కొంత వస్తుందా కొంత పోద్ది పిలక కూడా వచ్చింది అంతా రాదండి ఇది అలా కాదు ఇంకెక్కడ పిలకపోనాక ఆస్కారం లేదు కదా అందులోనే మనకి ఒక లైన్ లో ఆ లైన్ లో పడుతుంది గాలి తగిలి నీకు ఆరోగ్యంగా ఉంటుంది అండి నమస్కారం చిరంజీవి గారు నమస్తే ఎన్ని సంవత్సరాలు నుంచి వ్యవసాయం చేస్తున్నారు డ్రిల్ పద్ధతిలో మీరు నేను త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా వేస్తున్నాను టూ ఇయర్స్ లో బ్యాక్ ఏమో కిరాక్ పెట్టేయించాను రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు నాకు సీడ్ డ్రిల్ ఇచ్చారు ఓకే దానితోటి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇరవై ఎకరాలు వేసాను ఇరవై ఎకరాల్లోనే ఒక పదిహేను ఎకరా ఒక పది ఎకరాలు అయితే ఆల్రెడీ ట్వంటీ డేస్ పైన అయిపోయింది ఎన్ని రోజులు అయిపోతుంది ఇరవై ఎకరాల్లో ఈ సీ డీల్ పద్ధతిలో మనం నాటు వేసుకోవడం అనేది రోజుకి పది ఎకరాలు ఈజీ చేయొచ్చు మొదటగా ఏ విధంగా నేలని సాగు చేసుకోవాలి దీన్ని రెడీ చేసుకోవాలి మనం అండి మొత్తం పత్తి సేన ఎలా చేస్తాం అలా చేయాలి అలా చేసుకోవాలి నీట్ గా ఉండాలి కలిపి లేకుండా చేసుకుని సమానంగా చేసుకుని గట్ల చేసుకున్నాక రోటివేటర్ కొట్టుకుని వెంటనే దీంతో వేసుకుంటే వెళ్ళాలి ఓకే వర్షం వస్తే సరిపోతుంది వర్షం రాకపోతే నీళ్లు పెట్టే తడిపోవాలి ఎక్స్ బ్యాక్ నుంచి ట్రీ మూడు వెరైటీలో చేశాను చేసాను నాటు పెట్టిచ్చాను దీనితో నాకు ఇది బెటర్ అనిపించింది మూడు ఎట్లలోకి ఇది బెటర్ అనిపించింది అంటే ఎన్ని రోజులలో మనకు దీనికి బుద్ధి వస్తుంది కోతకి వాళ్ళకి నాటు పెట్టిన దానికంటే ఒక పది రోజులు ఆదా అవుతుంది పెట్టుబడి పని లేదు నాటేసే పని లేదండి ఓన్లీ వేసుకుంటూ వెళ్ళిపోతాం కదా కలుపు ప్రాబ్లం ఉంటుంది కలుపుకు మాత్రం ఒక టూ టై టూ త్రీ టైమ్స్ మందు కొట్టాలి ఒకటే కొత్తగా సీడ్ డ్రిల్తో వ్యవసాయం చేసుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సీడ్ డ్రిల్ రోల్ ముందు సారి వేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాం కానీ అండి ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు బాగా వచ్చినాయి దీంతో కరపల పోకుండా అది బాగా వస్తుంది కాబట్టి చాలా సుఖంగా ఉంది ఎకరానికి తొమ్మిది నుంచి పది కిలోలు పడుతున్నాయి అది ఎక్కువ పట్ల ఒడ్లు ఇత్తనాలు మిగులుతున్నాయి ఈ దమ్ దుక్కులోనే మా ఎరుగు పడుతుంది కాబట్టి అది వేస్ట్గా పోవటలా బస్తడికి వేస్తున్నాం డీఏపీ పైన మళ్ళీ కలుపు మందు అప్పుడు వెంటనే రిపీట్ స్ప్రే చేసాము మళ్ళీ తడి తర్వాత తడి మీద ఈ నామినీ గోల్డ్ కొట్టించాం ఓకే ఇప్పుడు కలుపు అయితే లేకుండా ఉంది తేను నీట్ ఉంది మాకైతే సాటిస్ఫాక్షన్ ఉందండి మొత్తం మీద వేసుకునే వాళ్ళు అందరూ కూడా వేసుకోవచ్చు నన్ను చూసి కొంతమంది మొదలెట్టారు ఇప్పుడు చాలా మంది వేస్తున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఎకరాలు కాదండి యాభై ఎకరాలు వేసినా ఏమీ కాదు దీనికి దీనికి అసలు మనుషులతో పని లేదండి ఇంకా కలుపు మందులు కొట్టినప్పుడు అది అది కాంట్రాక్ట్ అయ్యింది ఎకరానికి మూడు వందలు ఇస్తే మంది కొడుతున్నారు వాళ్ళే కొడతారు బంద్ వెళ్ళినప్పుడు కూడా బస్సులు లెక్కే చేస్తున్నారు మాకు అలాంటిదప్పుడు ఇబ్బంది ఏమంటలేదు అదే కూలికి రమ్మంటేనే రావట్లా డ్రోన్ ఒకటి మందులు కొట్టినప్పుడు డ్రోన్ యూజ్ చేస్తాను నేను డ్రోన్ అంటే ఇప్పుడు అంటే చేయలేదు కానీ మళ్ళీ రేపు వైరు పెరిగిన తర్వాత డ్రోన్తోటి చేస్తాను అయితే ఇంకొకటి పెద్ద మళ్ళలోని కూలీలతోటి వేసినప్పుడు ఏం చేస్తారంటే కూల మధ్యలోనే పలసగా చేస్తారు చుట్టూ గట్ల చుట్టూ చూపిస్తారు చిక్కగా ఉన్నట్టు కానీ లోపలికి వెళ్తే వరి ఉండదు అది పంట డిఫరెన్స్ ఇదైతే సేమ్ గట్టులోరేలాగా ఉండదు లోపల లాగా ఉంటుంది ఎక్కడ చూసినా ఒకలాగా ఉంటుంది కాబట్టి పంట అయితే నాణ్యంగా అనిపిస్తుంది నాకైతే సాటిస్ఫాక్షన్ ఉన్నా బాగా ఇప్పుడు మీరు మూడు సంవత్సరాలు చేస్తున్నారు కదా ఆ సంప్రదాయ వ్యవసాయ పద్ధతి దిగుబడికి ఈ సీడ్ డ్రిల్ పద్ధతిలో దిగబడికి ఏ విధంగా తేడా ఉన్నది మీరు నాటు వేసిన దానికి దీనికి ఏమీ తేడా రాలండి ఆ పక్క పొలం అయినా నాటు పెట్టాడు ఒకటి నేను వేసినాడు అతను నారు పోసాడు అతనికి ఎన్ని బస్తూ ముప్పై ఐదు బస్సులు వచ్చింది నాకు ముప్పై ఐదు బస్సాలు వచ్చింది పోయిన సంవత్సరం పంట పండకాలం కాదు కాదు కాబట్టి ఓకే ఎక్కువైతే ఎక్కువ అవుతుంది నమ్మకంగా అయితే గ్యారంటీ పండుతుంది అంటే మెయిన్ దిగబడి అన్నది లేదు దిగబడిపోవటం అన్నది లేదు బాధ ఓకే ఇప్పుడు దమ్ము చేసినప్పుడు పొలాలు దిగబడిపోతుంటాయి అవును ఆ బాధ లేదు దమ్ము చేసి లేదు దమ్ము చేసి లేదు ట్రాక్టర్ దగ్గబడిపోవడం బెషన్ దగ్గడిపోవడం ఇలాంటి బాధ ఉండదు కూలీల సమస్య లేదు కూలీల సమస్య లేదు కూలీలు ఏమైనా తర్వాత ఎక్కడన్నా కలుపుకొనిప్పుడు తీయించాలనుకుంటే తీయించుకుంటూ వెళ్తాడు ఏ ప్రాబ్లం ఉండదు చాలా గా ఉంటుంది మేము రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు అసలు మెయిన్ చెప్పాల్సింది మీకు ఇది చెప్పండి సార్ రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు ఒక ఈ తిప్పురారం నెడన్నూరు మండలాల్లో ఈ సీ డ్రిల్లర్ వాళ్ళు అందరికి రైతులకు అలవాటు చేయడం కోసం ఇచ్చారు ఓకే మాకు ఊరికొకళ్ళకి ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు బంకాపూర్ అండ్ భద్రా గారికి ఇచ్చారు యజార్ గుడా అని ఒక జల్లీలో నతన్కి ఒకరికి ఇచ్చారు అయితే మొత్తం ఊరికి ఒకరికి ఎప్పుడు ఇచ్చారు అంటే ఎట్లా ఫ్రీకి ఇచ్చారా ఫ్రీగా అంటే ఎకరానికి రెండు వందలు రూపాయలకే ఇవ్వాలి అంటే ఎట్లా ఎట్లా ఎందుకు రూపాయలు వెళ్ళాలి మనం ఇప్పుడు వేసేది ఈ సీజన్ లో సీజన్ లో అని ఎకరానికి రెండు వందలు చెప్పిన వాళ్ళకి ఇచ్చేటట్టు ఫ్రీ అని ఫ్రీ గా మేము కాస్ట్ ఇవ్వలేదు తిరిగి మళ్ళీ రిటర్న్ అలాకి ఇవ్వాలి వాళ్ళు రైతులకు అలవాటు చేయడం కోసం ఇచ్చారు అనమాట ఓకే మొత్తం ఇప్పుడు ఈ సీజన్ అయిపోయే వరకు మనం నడుపుకున్నాక తర్వాత మళ్ళీ వెళ్దానికి ఇవ్వాలి మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ ఇస్తారు అంటే మాకు రైతులకు ఈ పద్ధతి అలవాటు చేయడం కోసం వీళ్ళు ఇంకా ఎక్కువ మంది కావాలంటే ఇంకా ఇంకా ఎవరైనా కావాలన్నా కూడా ఇస్తా ఉంటున్నారు అండి త్రిపురారం ఏరియా నుంచి మొత్తం ఇచ్చారనమాట ఓకే రెడీ లైబ్రే రెడ్డీ ల్యాబరేటరీస్ వాళ్ళు ఓకే రైతులకు మాకు చాలా విలువైన విషయాలు చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలండి